రాఫ్తాడ్ ఎమ్మెల్యే తోపుదిర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేగా నాపై నాకే అసంతృప్తిగా ఉంది అని తోపుదిర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. రాఫ్తాడ్ ప్రజలు ఎన్నో ఆశలతోటి నన్ను గెలిపించారు, ఎన్నో పనులు చేద్దామనుకున్నాను కానీ అనుకున్న స్థాయిలో చెయ్యలేకపోయానని, సొంత డబ్బుతో ఎన్నో అభివృద్ధి పనులు చేశానని ఆయన అన్నారు. ప్రభుత్వం చెయ్యలేని వాటిని వందల కొద్దీ చేశా అని చెప్పి తోపుదిర్తి చెప్పుకొచ్చారు. ఆ కట్ట ప్రాంతానికి 12 కోట్లు అడిగినాం రైతులకి. ప్రభుత్వము ఈ 1 నెల రోజుల్లో ఇవ్వలేకపోతే రైతులకు అడ్వాన్స్ డబ్బులు ఇచ్చి భూములు నేనే కొంటాను. ఆ కట్ట ప్రాంతానికి సంబంధించి 140 ఎకరాల భూములు నేనే కొనేదానికి సిద్ధంగా ఉన్నా. మా గ్రామస్తుల్ని కూడా మాట్లాడడం జరిగింది. నేను ఏం చెప్పినా కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. నా రిజర్వాయర్ పూర్తి కావాలనే పట్టుదల తోపుదుర్తి గ్రామస్తులకు చాలా ఉంది. నేను ప్రభుత్వం చేయలేని కార్యక్రమాలు 100 చేసినా. నేను ఉచిత బోర్ల కార్యక్రమం, ఉచిత బోర్లు ఏళ్ళ నుంచి చేసుకుంటూ వస్తున్నా. పేరూరు డ్యాంకు ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకోకుండా కాలువల దగ్గర నీళ్ళు ఇచ్చినాం. బోయినేపల్లి డ్యాంకు ప్రభుత్వం దగ్గర డబ్బులు తీసుకోకుండా కాలువ తవ్వి నీళ్ళు ఇచ్చినాం. 3,500 ఎకరాలు అనేక చెరువులకు కాలువలు తవ్వుకున్నాం. ఇది అవసరమో ప్రజలకు అనుకున్నప్పుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కానీ, ప్రకాష్ రెడ్డి సోదరులు కానీ మేము త్యాగాలకు ఎప్పుడు కూడా సిద్ధమే. డబ్బంటే మీకు అంత తీపి మాకు చేదు. ప్రజల ప్రేమ కోసం చచ్చిపోతున్నాం. రాప్తాడు నియోజకవర్గానికి మీ అవసరం లేదు. రాప్తాడు ప్రజలు ఆశలు పెట్టుకునే నన్ను గెలిపించినారు. నా మీద నాకే చాలా అసంతృప్తి ఉంది.